ఈ ఆరు నెలల్లో ఎలాంటి మచ్చ పడలేదనుకుంటున్నారా మీ మీద? మేము ఏం చేసినా దాని మీద బురద జల్లటం. ఇప్పుడు 100కి 100% ఎవరూ చేయలేదు. పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకే అన్నం తింటుంటే వాళ్ళ నోటి దగ్గర కూడును కొట్టేశారనే మచ్చ మీ మీద పడలేదా? రేషన్ దుకాణాలను పూర్తిగా నిర్వీర్యం చేసినప్పుడు అన్నా క్యాంటీన్లు అవసరమైంది. ఈ మేము ఇంటింటికి రేషన్ తీసుకొని వెళ్ళి ఇంకా ఆ శత్రువుల సంఖ్య మీరు పెంచుకున్నారా ఈ 6 నెలల్లో? నేను అడిగితే ఏం చెప్తారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు టచ్ చేయలేరని మాత్రం చెప్తా ఉన్నా. టచ్ చేయాలని ప్రయత్నిస్తే మాడి మస అయిపోతారని కూడా చెప్తా ఉన్నాం. మరో 3 నెలల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు, ఆ పార్టీ ఉండదు. ఇంకా వాళ్ళ సిగ్గు లేకుండా 3 నెలలు వెళ్ళిపోతాం, 2 నెలలు వెళ్ళిపోతాం అంటే తెలుగుదేశం పార్టీ అనేది 3 నెలల్లో భారతీయ జనతా పార్టీ మీ మీద ఏమన్నా ఆకర్ష ప్రారంభించిందా? మీరెవరో టచ్ చేస్తేనో, మీరెవరో టార్గెట్ చేస్తేనో వెళ్ళిపోయేంత వీక్ క్యాండిడేట్లు మా దగ్గర లేదు. పేపర్ లీక్ చేసి 5 లక్షలు కమ్ముకొని 19 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు అని. ఇటువంటి వ్యక్తులు అసలు ఆ తెలుగుదేశం పార్టీలో కూడా ఉండటానికి వీలేదని చెప్పి ఆ తెలుగుదేశం నాయకులే దుమ్మెత్తిపోస్తున్నా, సిగ్గు కూడా రాలేదు నారా లోకేష్ అంటానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. కుక్కలకు బిస్కెట్లు వేసిన విశ్వాసంగా ఉంటాయి, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చినా కనీసం చప్పట్లు కొట్టట్లేదు అనేది ఇప్పుడు వివాదం కాలేదా? సో దాన్ని కూడా రాజకీయం చేసి ఇప్పుడు ఆయన ఎప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు విషయంలో ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు? ఎవరు హత్య చేయించారనే విషయం ఎందుకు మీ ప్రభుత్వం బయట పెట్టలేకపోతుంది? ఈ తెలుగుదేశం వాళ్ళు సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నారా, ఇంకొకరు ఉన్నారని బయటకు వచ్చినప్పుడు మీ బలం మీకుంది, ఎదుటివారి బలాన్ని కూడా బలహీనంగా చేయడం మీ టార్గెట్ కాదా? సార్ ఆ విధంగా టార్గెట్ చేయాలని ఆలోచన వస్తేనే తెలుగుదేశం పార్టీ ఉండదని చెప్తా ఉన్నా. జనసేన పార్టీని ఎలా చూస్తున్నారు మీరు? ఒక ప్రత్యర్థి పార్టీగా అనుకుంటున్నారా? ఆ రాజకీయ పార్టీ, దాని గురించి మళ్ళీ మేము ఆలోచించటం. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన 6 నెలలు పూర్తి చేసుకుంది. అయితే ఈ 6 నెలల కాలంలో ఆయన ప్రజా సంక్షేమానికి సంబంధించి కానీ, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు, అలాగే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఇదే అంశంపై ఇవాళ మనతో మాట్లాడడానికి కారుమూరి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. వెంకటరెడ్డి గారు, ఈ 6 నెలల్లో జగన్ గారి పరిపాలనలో అంటే మీరంతా బాగా చేసామనే చెప్పుకుంటూ ఉంటారు, అయితే మీకు అనిపించింది ఇంకా చేయాల్సినవి ఏమన్నా మిగిలి ఉన్నాయా, ఈ 6 నెలల్లో మేము ఈ విషయంలో వెనకబడ్డాము అని ఏ సందర్భంలోనే అనిపించిందా? సార్ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చారు. మే 30వ తారీఖున 12:23 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వేలాది మంది అభిమానుల సమక్షంలో, కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు టీవీలను వీక్షిస్తూ ఇంటర్నెట్లో చూస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకార మహోత్సవం. మీరు చూస్తే నార్మల్గా అయితే ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం అంటే అంత హట్టహాసంగా 100 కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి చంద్రబాబు నాయుడు గడిచిన ప్రభుత్వంలో, గడిచిన 5 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏ విధంగా చేశాడు మీరు అన్నీ చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఒక మెసేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి తీసుకొని వెళ్ళారు. సాదా సీదాగానే నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా, 100 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు లాగా తగలేయటం, వృధా ఖర్చులు ఈ ప్రభుత్వంలో ఉండదు అని ఒక మెసేజ్ ఇవ్వడంతో ప్రమాణ స్వీకారం స్టార్ట్ అయిందని చెప్పచ్చు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తపరిచిన మాటలు ఏ విధంగా అంటే, ఒక స్వచ్ఛమైన పాలనని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి లేని, ఒక వివక్ష లేని పరిపాలన నేను అందిస్తాను, 6 నెలల నుంచి 1 సంవత్సరంలోపే నేను ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఈరోజు పరిపాలన సాగుతుందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అప్పటి నుంచి ఇప్పటికీ 6 నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పేదరికం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలనే ఆకాంక్షతో, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించాలనే బలమైన ఆకాంక్షతో, ఓ కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్గాలకి అతీతంగా ఒక స్వచ్ఛమైన పాలనని, ఒక పారదర్శకమైన పాలనని అందిస్తూ ముందుకు సాగుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్న తీరును చూస్తూ ఉంటే నిజంగా యావత్ దేశం కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారని చెప్పి. ఈ 6 నెలల్లో ఎలాంటి మచ్చ పడలేదనుకుంటున్నారా మీ మీద? మచ్చలేం అంటుకోలేదా మీకు? సార్ ఇప్పుడు బురద జల్లటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఖచ్చితంగా బురద జల్లుతాడు దేని మీదైనా, అతనికి అది వెనడతో పెట్టిన విద్య. మేము ఏం చేసినా దాని మీద బురద జల్లటం. ఇప్పుడు 100కి 100% ఎవరూ చేయలేము.
వందకి 99 మంచి పనులు చేస్తా, ఎక్కడన్నా చిన్నది మిస్టేక్ జరగకపోయినా మిస్టేక్ని వీళ్ళే క్రియేట్ చేసి జరుగుతుందని చూపించాలని ఒక భ్రమకైతే తీసుకెళ్తా ఉన్నారు. కానీ ప్రజలకు తెలుసు మేము ఈరోజు ఏ విధంగా పరిపాలిస్తూ ఉన్నాం అనేది. ఎందుకంటే మీరు కూడా మీ ఛానల్ సాక్షిగా సర్వేలు చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారో మీకే తెలిసింది. మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటున్నారు ఈ 6 నెలల పాలన సార్? ఖచ్చితంగా మేము 100కి 100% ఈ 6 నెలల్లోనే చేయాల్సిన దానికంటే ఎక్కువే మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చేశాము. ఇంకా మాకు చాలా టైం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో నెంబర్1 స్థానానికి తీసుకెళ్లి పేదరికం అనేది లేకుండా చేసి ఒక అద్భుతమైన పాలన అందించబోతా ఉన్నామంటే గర్వంగా చెప్పి. బాలారిష్టాలు నేను గుర్తుపెట్టుకోవట్లేదా, మర్చిపోతున్నారా మీరు? ఇసుక కొరత మీద కానీ, అన్నా క్యాంటీన్ ఎందుకు ఎత్తివేశారని కానీ మీ మీద వచ్చిన వ్యతిరేకతని ఒక బాలారిష్టంగానే చూస్తున్నారా? అది మీ దృష్టిలో మైనస్ అనిపించట్లేదా మీ పాలన సార్? మీరు అన్నట్టు ఇసుక కొరత సహజంగా సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఎక్కడైనా వరదలు వస్తాయి, వర్షాలు పడ్డప్పుడు ఇసుక తీయటం కష్టంగానే ఉంటుంది. ఈరోజు ఆ ఇసుక ప్రాబ్లం ఎక్కడా లేకుండా పూర్తిగా ఈరోజు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇసుక ఈరోజు అందుబాటులో ఉంది. రెండో విషయం మీరు అన్నా క్యాంటీన్లు రేషన్ దుకాణాలని పూర్తిగా నిర్వీర్యం చేసినప్పుడు అన్నా క్యాంటీన్ అవసరమైంది. ఈ మేము ఇంటింటికి రేషన్ తీసుకొని వెళ్తున్నప్పుడు అన్నా క్యాంటీన్లతో ఎక్కువ అవసరం ఉండదు. సో ఏంటంటే వాళ్ళు ఆరోపించడానికి రకరకాలు ఉండొచ్చు. ఎందుకంటే వీడు మీకు తెలుసు రైతు రుణమాఫీ 5 సంవత్సరాల పాటు వాళ్ళు చేయకుండా చివరిలో ఎలక్షన్ వస్తున్నప్పుడు కూడా 4-5 విడతలు అని చెప్పి ఏ విధంగా మోసం చేశారు, దాన్ని మేము ఇవ్వంటే దాని మీద ఏ విధంగా ఆరోపణలు చేశారు, ఇవన్నీ రకరకాలుగా వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి. పేదవాడు కడుపు నిండా 5 రూపాయలకే అన్నం తింటుంటే వాళ్ళ నోటి దగ్గర కూడిని కొట్టేశారనే మచ్చ మీ మీద పడలేదా? దాన్ని చెరిపేసుకోవడానికి మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేశారు సార్? ఇంటింటికి ఈరోజు రేషన్ బియ్యాన్ని తీసుకెళ్తూ ఈరోజు ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తూ సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి గొప్ప గొప్ప సంక్షేమ పథకాలను తీసుకెళ్తా. ఈరోజు పేదలకు ఇంకా మీరు 5 రూపాయలతోనే అన్నం తినాలి పేదలు, పేదలకు అన్నం తినలేని దుస్థితికి మీరు తీసుకెళ్లాలని చెప్పి గడిచిన ప్రభుత్వాలు చేస్తే ఈరోజు పేదలు 4 అన్నం పెట్టే విధంగా, ఈరోజు పేదలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతికే విధంగా, పేదలకు మనం ఇంటింటికి తీసుకెళ్లి వాళ్ళ సంక్షేమ పథకాలు అందిస్తే వాళ్ళకి ఇక్కడ రోడ్ల మీదకి వచ్చి 5 రూపాయలకు అన్నం తినాల్సిన దుస్థితి రాదు కదా. ఆ విధంగా మేము పరిపాలిస్తున్నామని చెప్తాం. వెంకటరెడ్డి గారు, సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు, యాక్సెప్ట్ చేస్తారా మీరు దాన్ని? కొన్ని విషయాల్లో యాక్సెప్ట్ చేయాల్సింది. కానీ వైఎస్ఆర్సీపీకి శాశ్వత శత్రువు ఉన్నాడని నేను అంటా, మీరేమంటారు? అది కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. మీకు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఆయన శాశ్వత శత్రువుగానే మీరు ఆయన చూస్తున్నారు. ఇంకా ఆ శత్రువుల సంఖ్య మీరు పెంచుకున్నారా ఈ 6 నెలల్లో నేను అడిగితే ఏం చెప్తారు సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మాకు శత్రువు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, వాస్తవంగా బీజేపీ పార్టీ కూడా అని చెప్పుకోవచ్చు. 2014 సంవత్సరంలో మేము ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఆఖరికి ఆ తోక పార్టీ జనసేన పార్టీ, వీళ్ళందరూ మాకు శత్రువులే కదా. అంటే మేము ఏ రోజు ఎవరితో పొత్తులు పెట్టుకోలేదు. కానీ వీళ్ళందరితో టీడీపీకి ఉన్నంత శత్రుత్వం ఆ స్థాయిలో చూస్తే వీళ్ళ మిగిలిన వాళ్ళతో లేదు కదా. మేము ఏ రోజు ఎవరితో పొత్తుల కోసం వెళ్ళటానికి కానీ పొత్తుల కోసం ఆరాట పట్టడం కానీ మేము ఎప్పుడు చేయలేదు. మేము ఏ రాజకీయ అవన్నీ ఒక ప్రతిపక్ష పార్టీలు, మీకు మీ ప్రత్యర్థి పార్టీలు అంతే అవన్నీ సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజాపక్షం. మేము ప్రజల తరపున ఎప్పుడూ ఉంటాం. మాకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడతాను, ప్రజలకు వ్యతిరేకంగా పోరాడతానంటే వాళ్ళు పోరాడచ్చు. అదే మిగిలిన పార్టీలతో మీరు మిగిలిన పార్టీతో ఈ 6 నెలల్లో శత్రుత్వం పెంచుకోలేదా, శత్రుత్వం పెరగలేదా వాళ్ళకి వీళ్ళకి మధ్య? మీ మీద విమర్శలు చేసే వాళ్ళ పార్టీల సంఖ్య పెరిగిందా లేదా ఈ 6 నెలల్లో సార్? ఒక మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి మా మీద విమర్శలు చేస్తున్నప్పుడు వాళ్ళు మాకు వ్యతిరేకంగానే ఉన్నప్పుడు వ్యతిరేకంగానే భావిస్తాం ఖచ్చితంగా సార్. ఈ 6 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు మేము నిజంగా గర్వంగా కాలర్ పైకి ఎగరేసి చెప్పుకునే అంత గొప్ప గొప్ప పనులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పాలి. అమ్మ ఒడి కార్యక్రమం కావచ్చు, దశల వారి మద్యపాన నిషేధం కావచ్చు, అదేవిధంగా ఈరోజు పింఛన్ల పెంపు కార్యక్రమం కావచ్చు, జల యజ్ఞం కావచ్చు, ఈరోజు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కావచ్చు, ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు నవరత్న పథకాలతో పాటుగా ఆల్రెడీ ఆటో కార్మికులకి సారీ ఆటో డ్రైవర్లకి 10,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అగ్రిగోల్డ్ వాళ్ళకి మొదటి దశలో 10,000 ఏదైతే అగ్రిగోల్డ్ బాధితులకు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అందరికీ జీతాలు పెంచే కార్యక్రమం కావచ్చు, 4 నెలల్లో 4 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే మేము రోజుకొక సంక్షేమ పథకాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్నప్పుడు మా మీద వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడుకు అనుబంధంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఎప్పుడు ఏ విధంగా టర్న్ తీసుకునేదో తెలియని బీజేపీ పార్టీ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తే చేయొచ్చు. సో రాజకీయాల్లో సహజంగా వాళ్ళ ఉనికిని వాళ్ళు కాపాడుకోవడం కోసం చేస్తూ ఉంటారు. మేము ఎవరిని ప్రత్యర్థులుగా భావించట్లేదు, మేము ప్రజల పక్షాన ఉన్నాము. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. వాళ్ళు ప్రజలకు మంచి చేస్తున్నప్పుడు ఓర్చుకోలేక మా మీద వాళ్ళు విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యర్థులు అవుతారు. కానీ మేము
ప్రత్యర్థులుగా వాళ్ళని తయారు చేసుకోవాలని కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేది లేదు. వాస్తవంగా చెప్పాలంటే 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారంటే అక్కడే వాళ్ళకి అర్థమైపోతా ఉంది. దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు ఈరోజు జారిపోతా ఉన్నారు. ఇంకా వాళ్ళని మేము ఏ విధంగా మాకు ప్రత్యర్థులుగా మేము భావించమంటారని అడుగుతాం. ఇండైరెక్ట్గా చెప్తున్నారా త్వరలో ఇంకా ప్రతిపక్షం ఉండలేదు, మిగిలిన వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చేస్తున్నారని మీరు చెప్తున్నారు? మేము రమ్మని ఎవరిని బతిలాడలేదు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షమే లేదని తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంగా చూడట్లేదు అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంగా ప్రజలు చూడటం లేదు. తెలుగుదేశం పార్టీ అనేది అధికార హోదా ఉంది కదా, ఇంకా ప్రతిపక్ష హోదా ఉంది కదా. గడిచిన 5 సంవత్సరాల్లో అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడుకి అధికార దుర్వినియోగం ఏ విధంగా చేసి ఏ విధంగా 100,000 కోట్ల రూపాయలు సంపాదించాడు, అదేవిధంగా రోజుకు ఒక మాట చెప్పి ఏ విధంగా మోసం చేశాడు, అన్నీ గమనించిన తర్వాత 23 సీట్లకు తెలుగుదేశం పార్టీని ప్రజలు తొక్కేసిన తర్వాత ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీ నుంచి బయటకు వస్తూ ఆ పార్టీ చేస్తున్న వ్యతిరేక కార్యక్రమాలని బహిరంగంగా చెప్తూ ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోస్తూ బయటకు వస్తున్న తర్వాత ప్రజలు అనుకున్నారు ఈ ప్రతిపక్షంగా కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉండడు, ప్రతిపక్షంగా పోరాడాల్సిన సమయంలో ఇష్టానురీతిలో కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని చెప్పి ప్రజలు అనుకుంటా ఉంటారు. 23-22 చేశారా? 22 రేపు 25 18 16 అనేది కాలం నిర్ణయం. 16కి వెళ్తే మీరు అన్నట్టు హోదా ఉండదేమో, ప్రతిపక్ష హోదా ఉండదేమో, కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉంది ఆ పార్టీ. ఓకే, అంటే మీ ప్రత్యర్థి పార్టీగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న విమర్శలు ప్రధానంగా మరో 3 నెలల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు, ఆ పార్టీ ఉండదు అనేది బుద్ధా వెంకన్న గారు చేసిన కామెంట్, దానికి ఏం చెప్తారు? బుద్ధా వెంకన్న ఇంకా 3 నెలలే ఉంటాడు అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందుకని అతను 3 నెలలు 2 నెలలు గుర్తొస్తుందేమో. కాల్మనీ సెక్స్ ర్యాకెట్కి సంబంధించినట్లు అరెస్ట్ కాబోతున్నాడనే ముందస్తు సంకేతాలు ఏమన్నా బుద్ధా వెంకన్నకి వెళ్ళినాయో, అంటే ముఖ్యమంత్రి జగన్ గారు జైలుకి వెళ్ళబోతున్నారు 3 నెలల తర్వాత అనేది ఆయన చేసిన విమర్శ. సార్, ఏ విధంగా వెళ్తారు, ఎందుకు వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఏ విధంగా ఒక్కొక్కటి వీగిపోతా ఉన్నాయి? ఇవన్నీ తెలిసినాక వాళ్ళు ఇంకా బుద్ధి లేకుండా ఇష్టానురీతిగా ఇంకా ఏదో వాళ్ళకి లబ్ధి పొందడానికి ఇష్టానురీతిగా వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి న్యాయస్థానాలను చూసి ఏ రోజు భయపడలేదు, న్యాయస్థానాలు మాకు గౌరవం ఉంది, మేము కేసులను ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నాము, ఒక్కొక్క కేసు వీగిపోతూ ఉంది, మా కేసుల్లో ఎవరినైతే ఆరోపణలుగా అధికారులని వాళ్ళందరినీ మీరు ఇంక్లూడ్ చేశారో వాళ్ళందరి మీద ఈరోజు పోయినప్పుడు మా మీద కేసు ఎలా నిలబడిద్ది అంటే, ఇవన్నీ తప్పుడు కేసులని ఆల్రెడీ తెలుసు, మీరే చెప్పారు 100,000 కోట్లు అని, తర్వాత 43,000 కోట్లు అన్నారు, ఆ సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ 1,100-1,200 కోట్ల మీకు ఆధారాలు రావాలి మాకు అని చెప్పాడు అంటే, ఇక్కడే మీకు అర్థమైపోతా ఉంది ఈ కేసులో ఏమీ లేదు, ఇది ఆల్రెడీ రాజకీయ కక్షతో పెట్టిన కేసే అని చెప్పి ఇంకా వాళ్ళు సిగ్గు లేకుండా 3 నెలలు వెళ్ళిపోతాం 2 నెలలు వెళ్ళిపోతాం అంటే, తెలుగుదేశం పార్టీ అనేది 3 నెలల్లో ఖాళీ అయిద్దా లేకపోతే 3 వారాల్లో ఖాళీ అయిద్దా లేదంటే ఆ తెలుగుదేశం పార్టీ అనేది పూర్తిగా అంతరించుకుపోయిద్దా అనేది ప్రజలు డిసైడ్ చేయబోతా ఉన్నారు. తొందర ఎందుకు బుద్ధా వెంకన్న, నువ్వనేవాడు కూడా రేపు పొద్దున బీజేపీలోకే వెళ్ళిపోబోతా ఉన్నావు అని చెప్పి నీ పక్క నుండే వాళ్ళు గుసగుసలు వినపడతా ఉన్నాయి, ముందు దాని మీద క్లారిటీ చెప్పండి. బీజేపీ టాపిక్ వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ మీ మీద ఏమన్నా ఆకర్ష ప్రారంభించిందా? వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు వైసీపీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు అని, దానికి ఏం చెప్తారు? సార్, ఇప్పుడు ఆకర్ష వికర్ష బీజేపీ మా మీద ఆకర్ష ప్రయత్నిస్తున్నా అంటే, ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీగా వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసుకోవచ్చు, వాళ్ళు ఆకర్ష చేస్తారా వికర్ష చేసుకుంటారా, వాళ్ళు మా మీద ఏమన్నా మా ఎంపీలతో టచ్లో ఉంటారా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు, ఈరోజు దేశంలోనే 4వ లార్జెస్ట్ పార్టీగా పార్లమెంట్ సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరెవరో టచ్ చేస్తేనో మీరెవరో టార్గెట్ చేస్తేనో వెళ్ళిపోయేంత వీక్ క్యాండిడేట్లు మా దగ్గర లేదు, వెళ్లాల్సిన అవసరం మా నాయకులకి ఎవరికీ లేదు, మీరు ప్రయత్నాలు చేసుకుంటే చేసుకోండి, అది మీకే వికటించే పరిస్థితికి తీసుకుంటే మాత్రం మీకు వచ్చింది మొన్న 0.8% ఓటింగు, రేపు వదిన 0.5%కి దిగజారిపోకుండా ఆ మరి వచ్చిన ఓట్లన్నా కాపాడుకోమని భారతీయ జనతా పార్టీకి ఎత్తబోధ చేస్తా ఉన్నామని చెబుతా ఉన్నాను. బీజేపీ ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది అనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ వాళ్ళ వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు వేరుగా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా అన్ని పార్టీల వాళ్ళని తీసుకుంటున్నారు, అదేవిధంగా ఇక్కడ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులు తీసుకున్నారు, రాజీనామా చేయకపోయినా మా దగ్గరకు వచ్చేయండి అని చెప్పి వాళ్ళ సిద్ధాంతం ఏంటి, రాజీనామా చేయవసరం లేదు, వాళ్ళకి ఒక ఈ రాజీనామాలు చేసే తీసుకోవాలని వాళ్ళ దగ్గర లేదు, లేనప్పుడు వాళ్ళు ఏంటి ఎవరైనా వస్తానంటే తీసుకుంటారు వాళ్ళు. సో మా దగ్గర నుంచి ఎవరు వెళ్ళిపోయే పరిస్థితి లేదు, వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలోపేతం అవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వైఎస్ఆర్సీపీ ఆటంకంగా మారిందా బీజేపీకి అంటే ఏం చెప్తారు? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరు టచ్ చేయలేరని మాత్రం చెప్తా ఉన్నా, టచ్ చేయాలని ప్రయత్నిస్తే మాడి మస అయిపోతారని కూడా చెప్తా ఉన్నాం. మేము నీతిగా నిజాయితీగా ఒక విలువలతో కూడిన రాజకీయం చేస్తూ ఉన్నాం. మీరు కానీ మా మీద ఇలా నెగిటివ్గా ప్రాపకాండం చేసి మా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, మా ఎంపీలు టచ్లో ఉన్నారంటే టచ్ గిచ్చు రెండు ఓడతాయి, బీజేపీ కానీ ఇంకో పార్టీ కానీ మమ్మల్ని టార్గెట్ చేయాలని చూస్తే
వాళ్ళే వాళ్ళ ఆపరేషన్ వికటించిద్దని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. లోకేష్ గారు చేస్తున్న విమర్శలు, మీరు ఉద్యోగాలు ఇప్పించాం, వాలంటీర్లకు కూడా చాలా అవకాశాలు ఇచ్చాం ఈ 6 నెలలను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇదే టైంలో లోకేష్ గారు చేసిన కామెంటు మీరు వినే ఉంటారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు గ్రామ వాలంటీర్లుగా మీరు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, 4,000 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు దాని ద్వారా. సార్, లోకేష్కి ఏం మాట్లాడాలో తెలియదు. ఎవడో పనికి మాలిన సొల్లు చెప్పేవాడు రాసిస్తే ఆ ట్వీట్ని ఇతను పోస్ట్ చేయడం తప్ప ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఏ విధంగా మాట్లాడాలో తెలియదు. అంటే వైసీపీ కార్యకర్తలకే గ్రామ వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారా? క్లారిటీగా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే గ్రామ వాలంటీర్ల గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారని మాట్లాడుతూ ఉన్నారో, గ్రామ వాలంటీర్లు అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా పనిచేసే సేవకులు గ్రామ వాలంటీర్లు. మేము గ్రామ వాలంటీర్లకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా దాంట్లో అప్లై చేసుకోవచ్చు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, ఇంకేదన్నా ఉంటే ఆ జనసేన బీజేపీ సంబంధించి ఎవరైనా చేయొచ్చు. ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వ పథకాలని డోర్ డెలివరీ చేసే విధంగా, ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వాలంటీర్ల విధులు ఉన్నప్పుడు దాంట్లో మెజారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే మొగ్గు చూపుతారు. దేనికంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పథకాలను దగ్గరగా తీసుకెళ్ళడానికి చూడరు కదా. ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు దాంట్లో, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు గ్రామ వాలంటీర్లుగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, మెజారిటీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు. అంటే మెజారిటీగా 50% పైగా ఓటింగ్ వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన మొగ్గు చూపారు. గ్రామ వాలంటీర్లకి ఒక విలేజ్లో గ్రామ వాలంటీర్లకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు, గ్రామ వాలంటీర్లు ఇంటర్వ్యూలు జరిగినప్పుడు మెజారిటీ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉంటారు. ఓట్లేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కదా. ఇప్పుడు పార్టీకి 50% పైగా ఓటింగ్ వేశారు అంటే ఇప్పుడు మాకు 10-15% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉంటారు దాంట్లో వాలంటీర్లు. దాన్ని రాజకీయం చేయాలని చూస్తే ఎట్లా? ఇప్పుడు మాకు ఓటింగ్ వేశారు ప్రజలు, ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు, ప్రభుత్వ పథకాలను డోర్ డెలివరీ చేయడానికి ఇష్టం ఉన్న వాళ్ళు వాలంటీర్లుగా జాయిన్ అవుతారు. జాయిన్ అయిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళు ప్రజలు. వాళ్ళు ఎవరైతే ప్రజలు అంటే ప్రజలు ఒక పార్టీలో ఉండకూడదా? అంటే ప్రజలకు ఉద్యోగాలు రావటం మీకు ఇష్టం లేదా? అంటే మీరేమో నిరుద్యోగ వృత్తి తెచ్చి నిరుద్యోగులను సోమరిపోతుల్లాగా తయారు చేసి 1,000 రూపాయలు ఇస్తే అది మంచి కార్యక్రమమా? మేమేమో సేవ చేసి ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా గ్రామ వాలంటీర్లు మేము నియమిస్తే వాళ్ళకి ఒక ఉద్యోగాలు కల్పించి మేము ఒక వాళ్ళకి గౌరవ వేతనంగా 5,000 రూపాయలు ఇస్తా ఉంటే దాని మీద రాజకీయం చేస్తూ ఉన్నారా? నువ్వు వచ్చి సరిగ్గా చదువుకోలేదు, నీకు సరిగ్గా మాట్లాడటం రాదు, ఏం చేయాలో తెలియదు, ఇటువంటి పిచ్చి పిచ్చి విమర్శలు చేసి ఇంకా ఉన్న నీ తెలుగుదేశం పట్ల ఉన్న ఎమ్మెల్యేలను కూడా దిగజార్చుకోవద్దని చెప్పి నారా లోకేష్ కితబోధ చేస్తాను. ఈ 6 నెలల్లో ఇదే ఉద్యోగాలకు సంబంధించి ఇదే లోకేష్ గారు మీ మీద చేసిన మరొక ప్రధానమైన విమర్శ ఏంటంటే, గ్రామ సచివాలయానికి గ్రామ సెక్రటరీ మీరు ఏదైతే ఉద్యోగాలు చేశారో ఆ పేపరు లీక్ చేసి 5 లక్షలు కమ్ముకొని 9,00,000 మంది నిరుద్యోగులను మోసం చేశారు అని, అంటే పేపర్ లీక్ విషయంలో మీరు ఎలా సమర్థించుకుంటున్నారు? నారా లోకేష్ అనే వ్యక్తిని ప్రజలు చేత్కరించి ఇటువంటి వ్యక్తులు అసలు ఆ తెలుగుదేశం పార్టీలో కూడా ఉండటానికి వీల్లేదని చెప్పి ఆ తెలుగుదేశం నాయకులే దుమ్మెత్తి పోస్తున్నా సిగ్గు కూడా రాలేదు నారా లోకేష్ అనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. 18.5 లక్షల మంది నిరుద్యోగుల్ని రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నంగా ఒక కుల పత్రిక, ఒక కుల జ్యోతి అనే ఒక రాధాకృష్ణ అనే ఒక వ్యక్తి ఆ పత్రికలో రాస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మీరు సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడతారు, రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నారంటే, నీతిగా నిజాయితీగా పారదర్శకంగా 18.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 137,000 గవర్నమెంట్ ఉద్యోగాల్ని సింగిల్ నోటిఫికేషన్లో ఇచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా 100,000 ఉద్యోగాలు భర్తీ చేయలేకపోతే వచ్చిన 4 నెలల్లోనే 135,000 గ్రామ సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి ఎక్కడా కూడా చిన్న తప్పిదం జరగకుండా చూస్తే ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చిన తెల్లారి నీ చెత్త పత్రికలో ఒక రాత రాయించి నిరుద్యోగులను రెచ్చగొట్టాలని ఒక ప్రయత్నం చేశారు మీరు. అయినా ఎక్కడ నిరుద్యోగులు ఇది కరెక్ట్ కాదు, మనం ఎందుకంటే ఆల్రెడీ క్యూ చూసుకున్నాం ఆ రోజు మార్కులు, మనం ఎగ్జామ్ రాసినప్పుడు మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయో క్యూ చూసుకున్నప్పుడు వాళ్ళు క్లారిటీగా తెలిసిపోయింది కాబట్టి ఎవరు ఏ చిన్న డిస్టర్బెన్స్ కూడా వాళ్ళు వీళ్ళు క్రియేట్ చేయాలని చూసినా ఎవరు దాని వైపు వెళ్ళలేదు. రెండో అంశం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల కుమారులు కుమార్తెలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. అంటే ఇది తప్పుగా జరిగినట్టేనా? అంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరైనా మెజారిటీ ఎక్కువ మంది ఉద్యోగాలు వస్తేనేమో
దాన్ని తప్పిదంగా చూపిస్తారు. గ్రామ సచివాలయాల్లో ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగలేదని చెప్పి ఆల్రెడీ ప్రభుత్వం దానికి సంబంధించి కూడా చెప్పింది. ఏ విధంగా అయితే ఎగ్జామ్ కండక్ట్ చేశారు మీరే చెప్పారు. ఒకరోజు ఏపీఎస్సీ అంటారు, ఒకరోజు ఎస్క్యూ అంటారు. అంటే మీరు తప్పుడు వార్తలు ఏదో ఒకటి మా మీద బురదలటానికి రాసేసి మా మీద నెట్టేయాలని ప్రయత్నం చూస్తూ ఉంటారు. సార్ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రజలకు వాస్తవాలు తెలుసు. వాస్తవాలు తెలుసు కాబట్టే గడిచిన 5 సంవత్సరాల్లో మీరు ఎటువంటి నెగిటివ్ ప్రాపగాండం చేసి ఎటువంటి మీరు రాజకీయాలు చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని చేతకరించారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు ఈ 6 నెలల్లో మీరు ఇటువంటి రకరకాలుగా రోజుకొక ట్విట్టర్లో ట్వీట్, రోజుకొక వార్త, ప్రతిరోజు ఏదో జరిగిపోయిందని చూపించాలి. పొద్దున ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు. ఈ 6 నెలల్లో డైలీ పొద్దున సాయంత్రం ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదేదో జరిగిపోయిందని ఒక కుట్రకు మీరు తెరలేపితే ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటా ఉన్నారు. ఈ నారా లోకేష్, ఈ తెలుగుదేశం పార్టీ అనేది, ఈ చంద్రబాబు నాయుడు అనే వాళ్ళు భూస్థాపితం కాబోతా ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేసుకుంటారు. ఆ పార్టీని కాపాడుకోవడానికి ప్రజలు నమ్మే స్థితి లేదని మాత్రం చెప్తాం. ఈ 6 నెలల పాలనలో ప్రజల్ని ఒక గందరగోళానికి గురి చేసిన అంశం ఏదైనా ఉందంటే రాజధాని ఇష్యూ. అమరావతిలో రాజధాని ఉంచుతారా తరలిస్తారా అనేది మీ మంత్రి గారి నోటి నుంచో రావడం, ఒక క్లారిటీ లేకపోవడం. కానీ దాని మీద ఇంకా మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు ప్రజలకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మారుస్తామని ఎక్కడా చెప్పలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో జరిగిన కుంభకోణాల గురించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పేరు చెప్పి ఏ విధంగా బలవంతంగా భూములు సేకరించి ఆ ప్రాంతంలో పిచ్చి మొక్కలు మొలిసి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా తయారు చేశాడు చంద్రబాబు నాయుడు, దాని గురించి మాట్లాడారు. మార్చి ఉద్దేశం లేనప్పుడు కమిటీ ఎందుకు వేశారు? సార్ కమిటీ ఎందుకు వేశారు? రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి? హైదరాబాద్లో జరిగింది తప్ప అమరావతిలో జరగాల. హైదరాబాద్లో ఏ విధంగా తప్పు జరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ఆర్థిక లోటుల్లో ఇబ్బందుల్లో ఉండి హైదరాబాద్లోనే అందరూ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడం వల్ల జరిగిన తప్పు అమరావతిలో జరగకూడదని చెప్పి. రాష్ట్ర రాజధాని అంటే ఏందండి? రాజధానిలో ఏముండాలి? మొత్తం తీసుకెళ్లి రాజధాని ప్రాంతంలోనే పెట్టేయాలా? అంటే అమరావతి ఒక ఊరు డెవలప్ అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా డెవలప్ అయినట్టేనా? అలా జరగకుండా అమరావతి రాజధాని, ఈ రాజధాని ప్రాంతంలో ఏమేమి ఉండాలి, ఇక్కడ ఏమేమి బిల్డింగ్లు పెట్టాలి, ఇక్కడ మనం ఏ విధంగా డెవలప్ చేయడానికి ఏమేమి ఉండాలి, ఇక్కడ అదేవిధంగా పరిశ్రమలకు సంబంధించి ఇంకా మనకు ఎక్కడ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ ఉంది, అక్కడ మనం ఏ విధంగా పరిశ్రమలు రావడానికి అక్కడ ఏ విధంగా మనం ప్రోత్సాహాలు అందించాలి, ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి, సినిమా రంగానికి సంబంధించి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇలా రకరకాలుగా ఏ ప్రాంతంలో ఏమేమి ఉండాలి. ఈ రాజధాని ప్రాంతంలో 34,000 ఎకరాల బలవంత భూసేకరణ, ప్రభుత్వానికి సంబంధించిన ఒక 20,000 ఎకరాల భూమి, దాదాపుగా 54,000 నుంచి 55,000 ఎకరాల భూముల్ని ఈ ప్రభుత్వం సేకరించి అక్కడ ఏమీ చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డాగా మార్చడం కోసం, ప్రైవేట్ యూనివర్సిటీలకు దారాదత్తం చేయడం కోసం, ఈ రాజధాని భూములను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడం కోసం ఏ విధంగా చేశారో అవి కాకుండా రాజధాని అంటే ఏముండాలి, రాజధానిలో ఏమేమి ఉండాలి, ఇక్కడ తక్కువ వ్యయంతో మనం ఏ విధంగా ఇక్కడ కూడా రివర్స్ టెండరింగ్ల ద్వారా మనం ఇక్కడ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ చేయాలంటే ఏమేమి ఉండాలని దాని మీద ఒక కమిటీ వేశారు. ఈరోజు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు కదా. రాజధాని అమరావతి, అమరావతి నుంచి అక్కడికి రాజధాని వెళ్ళటం లేదు. కాకపోతే మీరు ఇక్కడ భూతల స్వర్గంలాగా అమరావతిని చూపించారు. సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, కొరియా అన్నారు, చైనా అన్నారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల పేర్లు మీరు చెప్పి ఇక్కడ ఇదేదో వచ్చేస్తుందని చెప్పి బాహుబలి 1-2 మనకు ఫ్రీగా మన టికెట్లు పెట్టి చూస్తే బాహుబలి 3-4ని ఫ్రీగా చూపించడానికి ఇక్కడ మీరు గ్రాఫిక్స్ లేసి ఇదిగో ఏడ ఒక 100 అంతస్తుల టవర్ రాబోతుంది, ఇదిగో ఇక్కడ ఒక 40 అంతస్తుల టవర్ రాబోతుంది, ఇదిగో ఇక్కడ కొత్తగా మేము సముద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం, ఇదిగో కొత్తగా ఒక నదిని మనం చీలుస్తున్నాం, రకరకాలుగా మీరు గ్రాఫిక్లు వేస్తే ఆ గ్రాఫిక్లు కాదు, మనకు రియాలిటీ కావాలి. రియాలిటీలో రేపు ఏం చేయబోతున్నావో చూపాలని చెప్పి ఈరోజు చూపిస్తూ ఉన్నాం. అమరావతిలో రాజధానిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించబోతా ఉన్నారని మాత్రం స్పష్టంగా చెప్పి. అంటే అభివృద్ధిని వికేంద్రీకరించబోతున్నారా, విస్తరించబోతున్నారా? ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయం ఏర్పాటు చేసే ఉద్దేశంలో ఉంది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క కార్యాలయం ఉంది కదా సార్. అభివృద్ధి అనేది 13 జిల్లాలు రాజధానిగా అభివృద్ధి చెందేటట్టుగా, ఒక అమరావతి అమరావతిలోనే అన్నీ ఉండేటట్టుగా కాకుండా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే సార్, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా డిఫరెన్స్ ఉంది. తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది, కానీ మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తుంటే విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ ఉంది. విశాఖపట్నంలో మనకి ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కానీ మనం పెట్టుకోవడానికి ఉంది, సముద్ర తీరం ఉంది. అదేవిధంగా విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది, రాజమండ్రిలో ఎయిర్పోర్ట్ ఉంది, తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, ఈరోజు కడపలో కూడా ఎయిర్పోర్ట్ వచ్చింది. అంటే మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఏంటంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు మనకి మంచి పెద్ద పెద్ద మున్సిపాలిటీలు, పెద్ద పెద్ద కార్పొరేషన్ సంబంధించి మనకు ఆల్రెడీ మంచి మంచి టౌన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అన్నీ ఒకే చోట తీసుకొని వచ్చి అన్నీ అమరావతిలో పెడితే రేపు ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో కూడా ఉద్యమం మొదలైంది, ఖచ్చితంగా రాయలసీమలో కూడా ఉద్యమం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకే చోట అభివృద్ధిని అనేది ఉంచకుండా అభివృద్ధిని వికేంద్రీకరించి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్టుగా అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మేము పరిపాలించబోతున్నాం అని మాత్రం క్లారిటీగా చెప్పు. మంత్రుల పనితీరు విషయంలో 6 నెలల్లో సింగిల్గా ఏక్ నిరంజన్ గారనే జగన్ గారు
వాయిస్ ఒక్కటే వినిపిస్తుంది, మిగిలిన మంత్రులు అసలు ఎక్కడ మాట్లాడుతున్న సందర్భం లేదు అనేది కూడా ఒక విమర్శ ఉంది. దాన్ని ఎలా సమర్థించుకుంటారు? సరే, ఇప్పుడు మంత్రులు అవసరం వచ్చినప్పుడు, వాళ్ళకి సంబంధించిన శాఖకు సంబంధించిన ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మంత్రులు మాట్లాడతారు. సపోజ్ ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇరిగేషన్కి సంబంధించిన విషయాలు అనిల్ కుమార్ యాదవ్ గారు మాట్లాడతారు. మన ఇసుకకు సంబంధించి మా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడతారు. అట్లా డిఫరెంట్ రోజు వచ్చి రోజు ప్రెస్ ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినప్పుడు సోది సొల్లు కబుర్లు లేవటం మా పార్టీ నాయకులకు ముందు నుంచి లేదు. అసలు ఆ సిస్టమ్ మాది కాదు. అంటే ఒక్కొక్క సందర్భంలో నోరు జారి అధినేతకి లేదంటే మీ పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు. తాజాగా ధర్మాన కృష్ణదాస్ గారు నిరుద్యోగుల విషయంలో ఆయన మాట్లాడిన మాటలు, కుక్కలకు బిస్కెట్లు వేసిన విశ్వాసంగా ఉంటాయి, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చినా కనీసం చప్పట్లు కొట్టట్లేదు అనేది ఇప్పుడు వివాదం కాలేదా? సరే మీరు ఆయన వేరే సందర్భాన్ని ప్రస్తావించబోయి ఆయన ఆ సందర్భంలో మేము ఇన్ని చేసాం మీకు అయినా మీరు ప్రభుత్వం మీద విశ్వాసం ఉంచాలన్న అన్న మాట చెప్పబోతున్నప్పుడు కొంత మాట తడబడి ఉండొచ్చు. సో దాన్ని కూడా రాజకీయం చేసి ఇప్పుడు ఆయన ఎప్పుడు వివాదాస్పదంగా మాట్లాడే వ్యక్తి కాదు ధర్మాన కృష్ణదాస్ గారు. ఇప్పుడు ఆయన సౌమ్యుడిగా పేరుంది అక్కడ. సో ఏంటంటే ఆయన ఎప్పుడు ఇటువంటి విధంగా మాట్లాడిన వ్యక్తి కాదు. సో అది సమయం వచ్చి దాని సందర్భంగా ఏదో ప్రస్తావించబోతా వచ్చిన మాట దొరికిన దాన్ని బట్టి దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం. మద్యపాన నిషేధం విషయంలో అంటే మద్యం ధరలు పెంచడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు ప్రతిపక్షం చేస్తున్న విమర్శ. మద్యపాన నిషేధంతో నియంత్రించండి, అంటే మద్యం ధరలు ఎందుకు పెంచుతున్నారు? బార్లు లైసెన్స్ ఫీజులు ఎందుకు పెంచుతున్నారు? అవునండి, పెంచుతున్నాం. మీకు వచ్చిన నష్టం ఏందని అడుగుతా ఉన్నా. మద్యం ధరలు రేటు పెంచితే తెలుగుదేశం పార్టీ నాయకులకు వచ్చిన నష్టం ఏంది? బార్ లైసెన్సులు పెంచితే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి వచ్చిన నష్టం ఏంది? అంటే మీ వ్యాపారులు మీ బ్రోకర్లు మొన్నటిదాకా ఈ మద్యం దందాని ఈ బార్ల దందాలో నడిపారు కాబట్టి మీకు నష్టం వచ్చిందని అడుగుతా ఉన్నా. మేము ఎన్నికల కంటే ముందే, మా ఎన్నికల మేనిఫెస్టో కంటే ముందే, మా ప్లేనరీ జరిగేటప్పుడే దశల వారీ మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ధర అనేది పెంచుతాము, సామాన్యుడికి అందుబాటులో ఈ మద్యాన్ని ఉంచము, ఓన్లీ 5-స్టార్ హోటల్లోనే స్టార్ హోటల్లో తాగే రేట్లలోనే ఉంటే ఇది కంట్రోల్ అయ్యిద్ది, దీనికి మేము దశల వారీగా దీనికి ఒక 5 దశల్లో మేము చేపడతామని చెప్పి ముందే చెప్పాం. చెప్పిన దాని ప్రకారం మేము ఏదైతే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయటం, మద్యం దుకాణాలను 20% తగ్గించడం, మద్యానికి సంబంధించిన పూర్తిగా ప్రభుత్వమే రన్ చేస్తా ఈ ప్రైవేటు వ్యాపారుల చేతిలో లేకుండా దాన్ని చూడటం, అదేవిధంగా టైమింగ్స్ తగ్గించడం, మనిషికి లిమిట్లో మద్యం అందించడం, బార్లు కూడా 40% తగ్గించడం, ఇవన్నీ మేము చేస్తూ ఉంటే మద్యం ధర పెంచుతామని చెప్పి కూడా తెలుగుదేశం వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారంటే ఇంక ఇలా సిగ్గట లేదని అడుగుతా ఉన్నానండి. నువ్వు మద్యం ధరలు పెంచితే మీకు వచ్చిన నష్టం ఏంది? మద్యాన్ని దశల వారీగా తగ్గించే భాగంగా మేము మద్యం రేట్లు పెంచితే మీకు వచ్చిన నష్టం ఏంటని అడుగుతా ఉన్నా. అసలు ఎవడన్నా దీని మీద సిగ్గున్నాడు ఎవరన్నా మాట్లాడతారా? ఒక రాజకీయ పార్టీగా దేని మీద మాట్లాడాలో తెలియని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు నాయుడు వెళ్ళిపోతున్నాడటానికి దీని నిదర్శనం కాదని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కార్మికులు లేదంటే డైలీ లేబర్ ఇలాంటి వాళ్ళు రోజుకు 200-300 సంపాదించుకునేవాళ్ళు 35 రూపాయలతో క్వార్టర్ కొనుక్కునేవాళ్ళు ఇప్పుడు 100 రూపాయలతో కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది వాళ్ళు అనేది మద్యం వల్ల చాలా కుటుంబాల్లో ఈ మద్యం వల్ల అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. మద్యం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నాయి. ఇటువంటి మద్యపానాన్ని తగ్గించాలి, ఈ మద్య నిషేధం చేయాలి అని చెప్పి కొన్ని వేల మంది అక్కా చెల్లెమ్మలు జగన్మోహన్ రెడ్డి గారిని పాదయాత్రలో కలవటం, అంతకుముందు కూడా కలవటం, ఈ మద్యం వల్ల ఎటువంటి విపత్కర పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి అనేది మనం చూస్తూ ఉన్నాం. మద్యం తాగటం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురయ్యి ఇప్పుడు మీరు కరెక్ట్గా వెళ్ళొచ్చు, మీ ఎదురు వ్యక్తి మద్యం తాగొచ్చి చేస్తే దానివల్ల మీ 2 కుటుంబాలు లాస్ అవుతాయి. ఈ విధంగా మద్యపానాన్ని తగ్గించాలి, మద్యం తాగే వాళ్ళ సంఖ్య తగ్గించాలి అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ చర్యల్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు మీరు అనొచ్చు 100 రూపాయలది 200 చేస్తే అవును, ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు తాగుతారు, ఆ స్థాయికి ఎవరైతే ఆ రేటుకి కొనుక్కోవడానికి ఇష్టపడేవాళ్ళు తాగొచ్చు, అలా మెల్లిగా తగ్గిద్ది కదా. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు ఈరోజు ఒక ఫుల్ తాగేవాళ్ళు హాఫే తాగుతారు, లేదా 2 రోజులకు ఒక రోజు తాగుతారు, అలా మెల్లిగా తగ్గించే ప్రక్రియలో భాగంగా దాన్ని మద్యపాన నిషేధానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు బార్లకు సంబంధించి అయితే రేట్లు పెంచారు, ఎక్కడ మద్యం దుకాణాల్లో అయితే ఇంకా పెంచలేదు. కానీ ఏంటంటే దీని మీద కూడా వీళ్ళు రాజకీయం చేయడం అనేది మాత్రం నిజంగా సిగ్గని చెప్తా ఉన్నాను. అంటే మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అయిపోతున్నా ఇంకా ఎందుకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విషయంలో ఎందుకు ఒక కొలిక్కి తీసుకురాలేకపోయారు, ఎవరు హత్య చేయించారు అనే విషయం ఎందుకు మీ ప్రభుత్వం బయట పెట్టలేకపోతుంది? సరే, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అనేది చాలా సెన్సిటివ్ విషయం. ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించి కూడా ఎవరు బహిరంగ కూడా మాట్లాడటానికి లేదు. దానికి సంబంధించి ఏంటంటే ఆల్రెడీ విచారణ నడుస్తూ ఉంది, దానికి సంబంధించి కొన్ని వేల ఫోన్ కాల్స్ కానీ అసలు ఏం జరిగింది అంతకుముందు జరిగిన పరిణామాల నుంచి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సిట్ విచారణ నడుస్తూ ఉంది. ఆ విచారణలో భాగంగా ఆ త్వరలో అంటే మనం మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా 2-3 మంత్స్లో లోపే మనకు దానికి సంబంధించి దాని వెనక ఎవరు ఉన్నారు, ఎందుకంటే ఇప్పుడు
మేమేదో ఇంకోళ్ళ మీద ఆరోపణలు చేసేసి తీసుకొని వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం కాదు కదా ఇది. దాని వెనక ఎవరు ఉన్నారు, అసలు ఎందుకు చేశారు, ఇవన్నీ నిజ నిజాలు బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దోషులు కఠిన శిక్ష పడిద్ది. దాని మీద ఇప్పుడు మీరు ఎందుకు చేయలేదు, వచ్చి 6 నెలలు అంటే వచ్చిన తెల్లారే దాని మీద అదే పనిలో కూర్చోరు కదా. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, కానీ రోజు వివేకానంద రెడ్డి గారు హత్యను ఎవరు చేశారు దాని మీద చేయండి అని చెప్పి రోజు అదే పనిలో కూర్చోరు కదా. సిట్ విచారణ నడుస్తూ ఉంది, సిట్కి సంబంధించి మెల్లిగా రిపోర్ట్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాని వెనక ఎవరున్నారనేది బయటకు వచ్చింది. వచ్చినప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు సంబంధించిన మాజీ మంత్రులు ఉన్నారా ఇంకొకరు ఉన్నారని బయటకు వచ్చినప్పుడు ఆ రోజు మాట్లాడదాం. అంటే ఎన్నికల ముందు మీ మేనిఫెస్టో ఏదైతే ఉందో నవరత్నాలు, ఆల్మోస్ట్ 6 నెలల్లోనే అన్నింటిని మీరు తెర మీద తీసుకొచ్చేసిన సందర్భం, ఇంకా పెద్దగా ఏం లేనట్టున్నాయి, ఇంకా చేయాల్సినవి కూడా ఏం లేనట్టున్నాయి. ఇళ్ల పట్టాలు పంపిణీ దానికి సంబంధించి ఒకటి ఉంది. ఇంకా నవరత్నాల్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారా, ఎలా చూడొచ్చు ఇక నెక్స్ట్ ఈ 4.5 ఇయర్స్ని? సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేది కేవలం ఎన్నికల మేనిఫెస్టోకి అప్పుడు మేము ప్రకటించింది కాదు, బిఫోరే మేము ఏదైతే ప్లేనరీ సాక్షిగా మేము అధికారంలోకి వస్తే ఇవి మేము చేయగలం అని చెప్పి మేము ఆల్రెడీ ప్రకటించాం. దాంట్లో భాగంగా ఫస్ట్ మీరు తీసుకుంటే రైతు భరోసా, దేశంలోనే ఎవరు ప్రవేశపెట్టినప్పుడే మేము రైతు భరోసా అనేది తెర మీదకి తీసుకొని వచ్చాం. కానీ దాని తర్వాత మా దాన్ని చూసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ తర్వాత ఇంప్లిమెంట్ చేసి, మేము ఆ రోజు అధికారంలో లేం కాబట్టి మేము ఇంప్లిమెంట్ చేయలేకపోయాం, బట్ ప్రకటించింది మేము ముందు. దాంట్లో మేము 4 సంవత్సరాలు ఇస్తాం, 12,500 ఇస్తామని చెప్పి మేము ప్రకటించాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 13,500 5 సంవత్సరాలు ఇస్తా ఉన్నారు ఈరోజు. దాంట్లో కేంద్రం కూడా కొంత డబ్బులు ఇస్తూ ఉంది కాబట్టి 6,000 రూపాయల దాకా దాన్ని కూడా కలుపుకొని మేము రైతులకు మంచి చేకూరాలనే ఉద్దేశంతో 13,500 ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు పాటిస్తూ ఉన్నాం. కానీ మేము ఎన్నికల వాగ్దానం కంటే ఎన్నికల వాగ్దానంలో మేము ఇచ్చింది 4 సంవత్సరాలు, అది కూడా 12,500. కానీ దాన్ని ఆల్రెడీ మేము ఇంప్లిమెంట్ చేసాం, ఆల్రెడీ దాన్ని 13,500 తీసుకొచ్చాం. అంటే నవరత్నాలు ఆల్రెడీ మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేసినట్టు ఆ పథకంలో. రెండోది తీసుకొని వస్తే దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా మొదటి దశలోనే మేము బార్ల సంఖ్య కూడా తగ్గించే విధంగా ఆల్రెడీ దాంట్లో కూడా ఎక్కడా లేని విధంగా మేము మొత్తం పర్మిట్ రూములు రద్దు చేసి మొత్తం దాన్ని కూడా మద్యపాన నిషేధంలో కూడా మొదటి విడత దాంట్లో బాగా సక్సెస్ అయినట్టే చెప్పాలి. మూడో విషయం వచ్చేటప్పటికి అమ్మఒడి కార్యక్రమం, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ముందు మేము 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా అనుకుంటే దాన్ని ఇంటర్మీడియట్ కూడా మేము ఎక్స్టెండ్ చేసాం. అంటే దాంట్లో అమ్మఒడి పథకంలో కూడా మేము నవరత్నాలు ఇచ్చిన దానికంటే ఇంకా ఏదైతే ప్రజలకు అవసరమో దాన్ని ఇంకా దాన్ని పెంచుకుంటా పోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇళ్ల పట్టాలు కావచ్చు. రెండు, మీరు చూసుకుంటే ప్రాజెక్టులు ఈరోజు త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు రివర్స్ టెండరింగ్ తీసుకొని ఎవరైతే దానికి టెండర్ల ద్వారా తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి మేము అటాచ్ చేసి అది తొందరగా పూర్తి చేసే ప్రక్రియ కూడా మనం వెలిగొండ కావచ్చు, పోలవరం కావచ్చు, ఇవన్నీ మేము కంప్లీట్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కానీ ఇలా ప్రతి ఒక్కటి మేము ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చామో దాన్ని తూచా తప్పకుండా అమలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారు. 2,250 రూపాయలు పింఛను మేము మొదలుకొని 3,000 చేయబోయే కార్యక్రమం, సంవత్సరం 250 రూపాయలు పెంచే కార్యక్రమం. సార్, ఒకటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి అనేది ఉండకుండా ఉండాలి, అవినీతి రహిత వివక్ష లేని పాలనని పారదర్శకమైన పాలనని అందించాలి, కులాలకి మతాలకి ప్రాంతాలకి వర్గాలకి రాజకీయాలకి అతీతంగా పరిపాలించాలి. 73 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మహాత్మా గాంధీ గారు కళ్ళగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది. ఒక స్వచ్ఛమైన పాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు కూడా ఓటు హక్కు ఉంటే బాగుండు అనుకునే విధంగా మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు అనుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తూ ఉన్నారని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాం. మేము ఈ 30 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉండే విధంగా ఈ పథకాలు ఉన్నాయి. అదేవిధంగా మేము పారదర్శకంగా పాలిస్తూ ఉన్నాం, మచ్చలేని పాలన మేము అందిస్తూ ఉన్నామని మాత్రం గర్వంగా చెప్తా ఉన్నాం. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో కానీ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడంలో కానీ ఈ 6 నెలల్లో మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా, వెనకబడి ఉన్నామనుకుంటున్నారా? సార్, ఇప్పుడు కంపేర్ టు అదర్ స్టేట్స్ అని మనం కంపేర్ చేస్తే తెలంగాణ అని చెప్పుకోవాలి. ఇప్పుడు హైదరాబాద్ రాష్ట్రంతో ఖచ్చితంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఆల్రెడీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం కంపెనీలు రావడానికి ఇక్కడికే ముందు మొగ్గు చూపుతాయి. కానీ మనకి ఇక్కడ పరిశ్రమలు రావాలంటే మనం రాయితీలు ఇవ్వాలి వాళ్ళకి సంబంధించి. ఆ రాయితీలు ఇస్తే ఖచ్చితంగా మనకు పరిశ్రమలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా వస్తాయి. దానికి మేజర్ అడ్డంకి మనకి ఇక్కడ ప్రత్యేక హోదా అనేది లేకపోవటం. ప్రత్యేక హోదా అనేది కదా ఉంటే మనకు రాయితీలు ఇవ్వడానికి ఎక్కువ ఉంటాయి కాబట్టి కంపెనీలు అనేది ఆటోమేటిక్గా క్యూ కడుతూ ఉంటాయి. ఆల్రెడీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే నరేంద్ర మోడీ గారిని 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన సందర్భాల్లో కూడా ప్రత్యేక హోదా గురించి దాని ఆకాంక్ష బలంగా ఉంది, ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుందని చెప్పి
ఆయన దానికి సంబంధించిన నివేదికలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తాయి కూడా ఆయనకి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా కొంత పాజిటివ్గానే ఉందని అనుకోవాలి. రెండో విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ గడిచిన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా పరిశ్రమల పేర్లతో ఏ విధంగా వేరే కంపెనీలకి దారాదత్తం చేశారు, 10,000 కోట్ల రూపాయల విలువలు చేసే భూముల్ని 100 కోట్ల రూపాయలకు కేటాయించడం, అదేవిధంగా అక్కడ అవసరం లేకపోయినా కూడా వాళ్ళకి ఎక్కువ ల్యాండ్లు అలాట్ చేయటం, దాంట్లో ఏ విధంగా కుంభకోణాలకు బలపడ్డారని చూశారు కాబట్టి వాటి మీద కొన్నింటిని డెసిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్యాన్సిల్ చేయడం జరుగుతూ ఉంది. తప్ప పరిశ్రమలు అనేది మాత్రం వస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు మేము వచ్చి 6 నెలలు, ఖచ్చితంగా 1 సంవత్సరంలోపు అభివృద్ధిలో కూడా 1 పొజిషన్కు ఉండేటట్టుగా ఉద్యోగ అవకాశాలు చూస్తే, ఈరోజు ఆల్రెడీ మేము వచ్చిన తర్వాత 4 లక్షల ఉద్యోగాలని త్వరితగతిన 4 నెలల్లోనే అందించిన ఘనమైన చరిత్రగా మేము చెప్పుకుంటా ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు నిజంగా నిరుద్యోగుల జీవితాల్లో అయితే వెలుగులు నింపామని చెప్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటే ఎక్కడ ఏం అవసరమో అవసరానికి తగ్గట్టుగా ఏ ప్రాంతంలో ఏం అవసరమో ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నీ ఒకే చోటు ఉండేటట్టుగా కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే దానికి సంబంధించిన ఒక విజన్తో పరిపాలిస్తూ ఉన్నారని మాత్రం చెప్తాం. నవరత్నాల్లో లేని అంశాలు కూడా చాలా తెర మీద తీసుకొచ్చారు ఈ 6 నెలల్లో. ఇంగ్లీష్ మీడియంలో బోధన అనేది మాత్రం మీరు నవరత్నాల్లో పెట్టింది కాదు, ముందు చెప్పింది కాదు, కానీ దాని మీద ఎలాంటి వ్యతిరేకత వచ్చిందో మీరు చూశారు స్వయంగా, పార్టీ నుంచి కానివ్వండి వేరే వాళ్ళ నుంచి కానివ్వండి, అలాంటివి ఏమన్నా ఇంకా ముందు చూడబోతున్నాయి 4.5 ఏళ్లలో? సార్, వ్యతిరేకత ఎక్కడ రాలేదు సార్, మీరు అదే ఒకటిసారి గమనించాలి. ఎందుకంటే ఎవరు వ్యతిరేకించలేదా? జనసేన నుంచి వ్యతిరేకత రాలేదా? తెలుగుదేశం పార్టీ నుంచి వ్యతిరేకత రాలేదా? సార్, రాజకీయ పార్టీలు వ్యతిరేకించడం వేరు, ప్రజలు వ్యతిరేకించడం వేరు. ఇదే నేను మీకు చెప్పాను. అధికార పార్టీ ఏదైనా చేసినప్పుడు టార్గెట్ చేసేది ప్రతిపక్షమే కదా ఫస్ట్. ప్రతిపక్షం అనేది ప్రతిదానికి రాజకీయం చేసింది, దానికి వాళ్ళకి అలవాటు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏ విధంగా రాజకీయాలు చేస్తారో మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇంగ్లీష్ మీడియం విద్య మీద ఏ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, ఏ ప్రాంతంలో ఉన్న పేదలు కానీ, ఏ ప్రాంతంలో ఉన్న నిజంగా తెలుగును అమితంగా అభిమానించే వాళ్ళు కానీ ఎక్కడైనా ధర్నాలు చేశారా? ఎక్కడైనా వాళ్ళు వ్యతిరేకించారా? ఎవరు వ్యతిరేకించారు? చంద్రబాబు నాయుడు వ్యతిరేకించారు, వాళ్ళకి సంబంధించిన కుల పత్రికలు వ్యతిరేకించినాయి, వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు. అంటే వీళ్ళు వ్యతిరేకిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందరూ వ్యతిరేకించినట్టే నేను అడుగుతా ఉన్నా. సార్, ఒకటి, ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్యని యావత్ తెలుగు ప్రపంచం ఈరోజు స్వాగతిస్తూ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తా, ఈరోజు జేజేలు పలుకుతా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి అందరూ ఈరోజు అభినందిస్తూ ఉంటే, ఎవరో నలుగురు వ్యక్తులు లేదంటే 2 పార్టీలు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు వ్యతిరేకిస్తే దాన్ని అందరూ వ్యతిరేకించారని ఎలా అంటారు సార్? సార్, ఈరోజు ఆ నిర్ణయం నిజంగా చాలా చాలా గొప్ప నిర్ణయం అని మాత్రం ఈరోజు అందరూ స్వాగతిస్తూ ఉన్నారు. దీని మీద ఎవరు వ్యతిరేకించట్లేదు. ఈరోజు పేదల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, పేదల కోసం, పేద విద్యార్థుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు స్వాగతిస్తూ ఉన్నారని మాత్రం చెప్తాం. 28వ తారీఖున చంద్రబాబు గారి పర్యటన అమరావతిలో, ఆల్రెడీ దాని మీద మీ మంత్రి బొత్స గారు చేసిన కామెంట్, శ్మశానాల్లో ఉన్నదాన్ని ఎలాగా చేస్తారని, దాని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా కౌంటర్ ఇచ్చారు, ఎందుకు అమరావతిని ఒక శ్మశానంతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని, ఆ వ్యాఖ్యలను ఎలా సమర్థించుకుంటారు? అంటే శ్మశానంతో కాదు, ఇక్కడ ఏంటండి సార్, 3 సార్లు శంకుస్థాపన చేసావు, ప్రపంచ స్థాయి రాజధాని అద్భుతంగా కట్టేస్తున్నా, సింగపూర్ను మించిన తరహాలో కట్టేస్తున్నా అని చెప్పి రోజు పత్రికల్లో ప్రకటనలో 100 కోట్లు వాళ్ళ కన్సల్టెన్సీలకి డబ్బులు తగలేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనే పేరు చెప్పి అమరావతిలో ఏముండదు నువ్వు అనుకున్న 29 గ్రామాల్లో అని చెప్పి వెలగపూడిలో సచివాలయం ఉండిద్ది, అది కూడా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ కట్టి, అది కూడా వర్షం వస్తే మునిగిపోయే సచివాలయం, వర్షం వస్తే నీళ్లు గారే అసెంబ్లీని నువ్వు కట్టి, రోజు విదేశీ పర్యటనలు చేసి ఇక్కడ ఏదో జరిగేస్తుంది మొత్తం నేను తీసుకొస్తున్నా అని చెప్పి ఒక అభూత కల్పన చేశాడు. ఈరోజు నువ్వు శంకుస్థాపన చేసిన ప్రాంతం పిచ్చి మొక్కలు మొలిసి అది అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉంది. అది మేము అధికారంలోకి వచ్చినా కాదండి, చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా ఆ ప్రాంతాన్ని శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని అక్కడ ఏదైతే నువ్వు శంకుస్థాపన చేసి ఘనంగా నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసావో ఆ ప్రాంతంలోని ఏమీ చేయకుండా దాన్ని అట్లా పూర్తిగా వదిలేసేసి నువ్వు ఈరోజు అమరావతి పేరు చెప్పి అడ్డగోలుగా దోచేసావు తప్ప ఏమీ చేయలేదు. కాబట్టి రైతులు వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు పర్యటన అంటే, అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు బహిరంగ క్షమాపణ చెప్పి నువ్వు రా మా ప్రాంతానికి, మా ప్రాంతంలో అడుగు పెట్టడానికి నువ్వు అనర్హుడివి అని చెప్పి ఈరోజు రైతులు వ్యతిరేకిస్తున్నారు. మేం కాదు, నువ్వు ఏదైతే వాళ్ళ దగ్గర బలవంతంగా భూములు సేకరించి ఇదిగో ఇట్ట వచ్చేసిద్ది అట్ట చేసేస్తున్నా, ఇదిగో ఈ ఫలాలు మీకు అందుతాయి, ఇది వస్తాయి అని చెప్పి వాళ్ళని మోసం చేసి ఈరోజు ఏమీ లేకుండా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఏదైతే చెప్పావో అది ఒక్కడు కూడా లేకపోయేటప్పటికీ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. నువ్వు మోసం చేసావు మా ప్రాంతంలో బలవంతంగా భూములు లాక్కొని, మా ప్రాంత ప్రజలను నువ్వు మోసం చేసావు అని చెప్పి ఆ రాజధాని రైతులు రావద్దు అంటున్నారు. ఈరోజు ముందు చంద్రబాబు నాయుడు వాళ్ళకి బహిరంగ క్షమాపణ చెప్పి అప్పుడు పర్యటించమనండి, దాని తర్వాత అప్పుడు మాట్లాడదాం.
పాలనతో పాటు ఈ ఆరు నెలల్లో రాజకీయంగా వైసీపీ డెవలప్మెంట్ కోసం మీ ముఖ్యమంత్రి గారు గేట్లు ఓపెన్ చేసి పెట్టేశారా? వల్లం నేను వంశీ గారు తర్వాత ఇక్కడ ప్రజలకు వెళ్తున్న ఒక సందేశం అదే. క్యూ కట్టబోతున్నారా మీ పార్టీలోకి? సరే, అదే ఒకటే. ఇప్పుడు మేము ఆలోచన కూడా చేయట్లేదని చెప్తా ఉన్నాం. మేము గేట్లు ఓపెన్ చేయాల్సిన పనో, గేట్లు క్లోజ్ చేయాల్సిన పనో, వాళ్ళని రమ్మని బతినడాల్సిన పనో, అసలు మాకు ఈరోజు కానీ ముందు చర్చలు జరుగుతున్నాయి కదా సార్? చర్చలు జరుగుతున్నాయి, కలుస్తున్నారు మీ మంత్రుల్ని, మా ముఖ్యమంత్రులు గారిని. 151 మంది ఎమ్మెల్యేల బలం మాకుంది. మేము ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి లాక్కోవాల్సిన అవసరం, తీసుకోవాల్సిన అవసరం, బతిని అడగాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు ఎవరైనా వస్తాను అంటే రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత ఎవరైనా తీసుకోండి. మీ బలం మీకుంది, ఎదుటివారి బలాన్ని కూడా బలహీనంగా చేయడం మీ టార్గెట్ కాదా సార్? ఆ విధంగా టార్గెట్ చేయాలని ఆలోచన వస్తేనే తెలుగుదేశం పార్టీ ఉండదని చెప్తా ఉన్నా. కానీ మాకు ఆలోచన చేయాలి, ఇంకా రాలేదు ఆలోచన. ఆలోచన చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు సార్. మాకు 151 మంది ఎమ్మెల్యేలు బలం ఉంది. మేము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ఉన్నప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు రండి అని మేము అడగాల్సిన పని లేదు కదా. వాళ్ళు మా అభివృద్ధి సంక్షేమం చూసి వస్తానన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేశారమ్మంట. ఎవరినైనా రిజైన్ చేసినప్పుడు వాళ్ళు న్యూట్రల్ పర్సన్ అవుతారు, నార్మల్గా పార్టీలో జాయిన్ అవుతారు. సో అదే మేము అడుగుతా ఉన్నాం తప్ప, ఎవరైనా వాళ్ళు వస్తానంటే వాళ్ళు మేమైతే రమ్మనంటల్లా. వస్తానంటే మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవి ఉన్నాయి. వాటికి విల్లింగ్ ఉన్న వాళ్ళు వస్తారు, విల్లింగ్ లేని వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్తారు. మేము గేట్లు తెరిచేసాం, రండి ఓపెన్ చేసాం, మేము ఆకర్షిస్తాం వికర్షిస్తాం. ఇవన్నీ వేరే పార్టీల సిద్ధాంతాలు కానీ మా పార్టీ సిద్ధాంతాలు కాదు. మేమైతే నీతిగా నిజాయితీగా ఒక విలువలు విశ్వసనీయతతో కూడిన పరిపాలన అందిస్తూ ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూడా అదే చెప్పారు. మా పార్టీలోకి ఎవరైనా రావాలన్నా కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత తీసుకుంటాం. మేము చంద్రబాబు నాయుడికి మేమేసిన భిక్ష అది ఈరోజు కూడా అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదేవిధంగా ఆ పార్టీలో ఉన్న అంతర్గతలు ఒకరు, ఆ పార్టీ నాయకుడు లోకేష్ మీద బహిరంగంగా వాళ్ళ పార్టీ వాళ్ళు వ్యక్తపరుస్తున్న తీరు, ఆ నారా లోకేష్ అనే వ్యక్తి ఆ పార్టీలో ఉంటే ఇప్పుడున్న 23 కూడా రేపు 2-3 కూడా వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ పార్టీ అనేది మునిగిపోతున్న నావా, ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటే మనకు భవిష్యత్తు ఉండదు. ఈరోజు భవిష్యత్తు అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉన్నాయి. ఇటువంటి సంక్షేమ పథకాల ప్రభుత్వంలో ఇటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు, ఇటువంటి ఒక మంచి ఆలోచనలు ఉన్న ముఖ్యమంత్రి పాలనలో మనం కూడా ఉంటే బాగుండని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చెప్తున్నప్పుడు కొంతమంది నాయకులు రావడానికి ఇష్టపడతారు. కాబట్టి అదేమన్నా వస్తానంటే వెల్కమ్ అని చెప్తా ఉన్నాను. ఫైనల్గా చెప్పండి, జనసేన పార్టీని ఎలా చూస్తున్నారు మీరు? ఒక ప్రత్యర్థి పార్టీగా అనుకుంటున్నారా? భవిష్యత్తులో ఏమన్నా వాళ్ళకి మీకు మీకు మధ్య ఒక సత్సంబంధాలు ఏమన్నా కుదిరే అవకాశం ఉందా? ఎందుకంటే ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీరుని అభినందించడం, ఈ మీరు చేసే కార్యక్రమాలను ప్రోత్సహించడం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. ఏంటి సార్, జనసేన అనేది ఒక రాజకీయ పార్టీకి మేము ఎప్పుడు అనుకోలేదు. అసలు ఒక రాజకీయ పార్టీ అని ఎవరన్నారు జనసేనని? ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణాలు జనసేన పార్టీకి ఉన్నాయా? జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా మీరు ఎలా చెప్తారు చెప్పండి. ఒక రాజకీయ పార్టీ అంటే ఆ పార్టీ అధ్యక్షుడు గెలవాలి ముందు, అప్పుడు దాన్ని ఒక రాజకీయ పార్టీ అంటాం. ఆ పార్టీ అధ్యక్షుడు 2 సార్లు పోటీ చేస్తే, 2 చోట్ల ఓడిపోతే దాన్ని రాజకీయ పార్టీ అంటావా? ఆ రాజకీయ పార్టీ దాని గురించి మళ్ళీ మేము ఆలోచించడం, తెలుగుదేశం పార్టీకి అవసరమైన పార్టీ, తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీ, తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఉండే పార్టీ, తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే పార్టీ, అది జనసేన పార్టీ. అది దానికి అసలు మాకు ప్రత్యర్థి పార్టీగా సార్? ఈడ 151 మంది ఎమ్మెల్యేలు బలం మాకుండి ఈరోజు ప్రజలు సింగిల్గా తీర్పు ఇచ్చేసి వారు వన్ సైడ్గా డిసైడ్ చేసిన తర్వాత మాకు 151, వాళ్ళకి వచ్చింది 1. దాన్ని ఒక రాజకీయ పార్టీకి ఎట్లా అనుకోమంటారు సార్? వాళ్ళ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే 2 చోట్ల చేస్తే 1 చోట కూడా గెలవలేదు. జనసేన అనేది ఒక రాజకీయ పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీ జనసేన పార్టీ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రొడ్యూసర్గా, పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడిగా ప్రొడ్యూసర్గా అతను డబ్బులు ఇచ్చినప్పుడు, సినిమాల్లో ఏ విధంగా నటిస్తాడో ప్రొడ్యూసర్లు ఇచ్చినప్పుడు, అదేవిధంగా ఇక్కడ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు డబ్బులు ఇచ్చినప్పుడు వచ్చి యాక్ట్ చేసి మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ ఫామ్ హౌస్లో పడుకుంటాడు తప్ప, పవన్ కళ్యాణ్ అనే అతను ఒక రాజకీయ నాయకుడిగా చూడటానికి అసలు అవకాశం లేదు కదా. రాజకీయ నాయకుడు అన్నప్పుడు అతనికి ఒక విలువలు ఉంటాయి, ఒక సిద్ధాంతం ఉండిద్ది, అతనికంటే ఒక ఓన్ స్టాండ్ ఉండిద్ది. ఇప్పుడు పొద్దున పూట ఒక మాట చంద్రబాబు నాయుడు మాట్లాడితే మళ్ళీ మధ్యాహ్నం వేరేది మాట్లాడతాడు కదా, సాయంత్రం వేరేది మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ అయితే గంట గంటకి మాట మారుస్తూ ఉంటాడు. ఇంకా దాన్ని ఒక రాజకీయ పార్టీకి మనం ఎలా చూడాలి సార్? ఒకటే చెప్తా ఉన్నాం, 6 నెలల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేము మచ్చలేని ప్రభుత్వంగా, ఈరోజు పేదరికం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించే దిశగా, ఈరోజు గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసే దిశగా, ఒక స్వచ్ఛమైన పాలనని ప్రజలకు అందించేటట్టుగా మేము పరిపాలించాం. ఇంకా ఇదే విధంగా మేము పరిపాలించబోతా ఉన్నాం. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎవరు ఎన్ని పార్టీలు కలిసి మా మీద కుట్రలో కుతంత్రాలు చేయాలని చూసినా ప్రజల బలంతో మేము ముందుకెళ్తాం.
ప్రజలకు మంచి చేసే ఆలోచనతో మేము ముందుకెళ్తాం. మీ కుట్రలు మీ కుతంత్రాలు మళ్ళీ మీ మీదే అవి రివర్స్ అవుతాయన్న విషయం గుర్తుపెట్టుకోమని మాత్రం చెప్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్యూ. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.